వెంకయ్య వర్గానికి ఎసరు పెడుతున్నది ఎవరు? టీడీపీతో తెగదెంపుల తరువాత ఏపీ బీజేపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఆ పార్టీలోని నాయకుల భవిష్యత్ ప్రస్తుతం అంధకారంలో పడిందనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. టీడీపీతో మిత్రపక్షంగా ఉన్న సమయంలోనూ ఏపీ బీజేపీ రెండుగా చీలిపోయిందనే అభిప్రాయం అందరిలోనూ ఉండేది. ఇందులో ఒకటి ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి చెందినదనే విమర్శలు లేకపోలేదు. టీడీపీతో కటిఫ్ తర్వాత ఈ వర్గం దారెటు అనే చర్చ ఏపీలో మొదలైంది. ఏపీలో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయనకు వెన్నుదొన్నుగా ఉంటూ వస్తున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా పంపడంతో వీరి బలం తగ్గిపోయింది. దీంతోపాటు మరో వర్గం అనూహ్యంగా బలం సంపాదించింది. అప్పటి నుంచి వెంకయ్య వర్గం ప్రాబల్యం తగ్గుతూనే ఉంది. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్న తరుణంలో ఎటువైపు అడుగులేయాలో తెలియక నేతలంతా సతమతమవుతున్నారట. ఏపీ బీజేపీలో రెండు వర్గాలున్నాయనేది సుస్పష్టం. ఒక వర్గపు నేతలు సీఎం చంద్రబాబుకు మద్దతుగా ఉంటే మరో వర్గపు నేతలు ప్రభుత్వ అవినీతి చంద్రబాబుపై విరుచుకుపడుతూ ఉంటారు. మొన్నటి వరకు చంద్రబాబు మద్దతు వర్గానికి వెంకయ్య అండదండలు ఉండేవి. ఆయన ఆశీస్సులతోనే చాలామంది నేతలు రాజకీయాల్లో రాణించడంతో ఆ కృతజ్ఞతను మర్చిపోకుండా ఆయన వెన్నంటే నడుస్తున్నారు. ఏపీ బీజేపీలో మరో వర్గంపై వీరి ఆధిపత్యమే ఉండేది. ఒక్కసారిగా ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలోకి వెళ్ళిపోవడంతో ఆయా నేతల హడావిడి తగ్గిపోయింది. ఫలితంగా ఇంకో వర్గం పైచేయి సాధించడం ప్రారంభమైంది. దీంతో ఈ వర్గం ఇప్పుడు ఆసరా కోసం ఎదురుచూస్తోంది. టీడీపీ బీజేపీ బంధం విడిపోయిన తర్వాత రాష్ట్ర బీజేపీలో అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఎప్పటి నుంచో బీజేపీలో ఉంటూ వెంకయ్య వర్గంగా గుర్తింపు తెచ్చుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విశాఖపట్నం ఎంపీ హరిబాబు మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు నాయకులకు చెక్ పెట్టేందుకు వీరి ప్రత్యర్థి వర్గం అన్ని వర్గాలను సిద్ధం చేసుకుంది. క్రొత్తగా చేరిన వారితోనూ అంతకుముందు తమతో వేధించిన వారితోనూ వీరంతా సఖ్యత లేక ఇబ్బందులు పడుతున్నారు. తమను అనాదిగా రక్షిస్తున్న వెంకయ్య ఢిల్లీకి పరిమితమవడంతో ఈ వర్గానికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. వీరి ప్రాబల్యాన్ని తగ్గించేందుకు కొత్తగా వచ్చిన నాయకత్వం సిద్ధమవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తాజాగా పార్టీ అధ్యక్షుడిగా హరిబాబును తప్పించి ఎమ్మెల్సీ వీర్రాజుకు గాని మాజీ మంత్రి మాణిక్యాలరావుకు గాని అప్పగించాలని పార్టీ ఇన్ఛార్జ్ రామ్ మాధవ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో హరిబాబుకు కేంద్ర మంత్రి పదవి రాకుండా అడ్డం పడుతున్నారనే మాట వినిపిస్తోంది. పార్టీలో కొత్తగా రాజ్యసభ అభ్యర్థిగా ఎన్నికైన జీవీఎల్ నరసింహారావు తన వర్గాన్ని విస్తరించుకునే పనిలో పడ్డారట. దీంతో గతంలో పార్టీలో వెంకయ్య వర్గంగా గుర్తింపు పొందిన వారు ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా వెంకయ్య సామాజిక వర్గానికి చెందిన వారిని అణగదొక్కడమే లక్ష్యంగా వీరు వ్యవహారాలు నడిపిస్తున్నారని కొందరు నాయకులు వ్యాఖ్యానం ఇస్తున్నారు. ప్రస్తుతం బీజేపీలో వెంకయ్య వర్గానికి కొత్త వర్గం ఎసరు పెడుతోందనేది బహిరంగ సత్యమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.